ఎమ్మెల్యే గారు, వాకాటి శ్రీహరి గారు, అందే బాబన్న గారు, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి, దీన్ని సమన్వయపరచడానికి కృషి చేసినటువంటి గుళ్ళపల్లి శ్రీను, జగన్ ముద్రాస్, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్నటువంటి ముద్రాజ్ బంధుమిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలతో. అందరూ చాలామంది ఆవేశంగా వారికి ఉన్నటువంటి అనుభవాలను రంగరించి ఇక్కడ మాట్లాడడం అనేది జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఇవాళ ముదిరాజుల మేధో మదనం అని ఒక బ్యానర్ మీద మనము పెట్టుకొని ఇవాళ సన్మాన కార్యక్రమాన్ని దానిలో భాగం చేసుకున్నాం. కానీ నా ఉద్దేశంలో ఏంటంటే, మేధో మదనము అనేది సన్మాన కార్యక్రమంతో లింక్ చేయకుండా ఇవాళ ఈ మీటింగ్ ప్రధానంగా శ్రీహరన్న కోసమే. ఇవాళ ఈ మీటింగ్ సన్మాన మీటింగ్ అనేది జరుగుతుంది అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మేధో మదనం అనేది జరగాలి అంటే, చెప్పారు, దశాబ్దాల కాలం నుంచి ముదిరాజుల యొక్క చారిత్రక నేపథ్యం కానీ వారికి ఉన్నటువంటి కష్టసుఖాలు కానీ ఇవన్నీ కూడా చాలామంది చెప్తూ వచ్చారు. మనకు అనుభవంలో ముందున్నటువంటి వాళ్ళకి కానీ పైన వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకి కానీ చాలా క్లియర్గా తెలుసు మనకి. కాబట్టి మేధో మదనం అనేది జరగాల్సిన అవసరము ఉన్నది. ఎందుకు ఉన్నది అన్నదానికి మనకి చాలామంది మాట్లాడుతూ మనకు రాజకీయ చైతన్యం లేదు, ఆర్థిక చైతన్యం లేదు, సామాజిక చైతన్యం లేదని పదే పదే మాట్లాడుతూ ఉంటారు. నిజానికి తెలంగాణలో ఉన్నటువంటి ముదిరాజులకి ఉన్నటువంటి రాజకీయ చైతన్యం కానీ ఆర్థిక చైతన్యం కానీ సామాజిక చైతన్యం కానీ చాలా ఉన్నతమైనటువంటిది. కాకపోతే ఏంటంటే, ఆ చైతన్యాన్ని మన ముదిరాజుల కోసం వాడుకోవట్లేదు. మనం మన చైతన్యాన్ని ఇతర కులాలు, రెడ్లు, వెల్మ, మిగతా కులాలు ఆ చైతన్యాన్ని వాడుకుంటున్నారే తప్ప మనం వాడుకోలేకపోతున్నాం. కాబట్టి ఆ చైతన్యాన్ని మనం ఎట్లా వాడుకోవాలి? ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సాధికారితను ఎట్లా సాధించుకోవాలనే మేధో మదనం అనేది జరగాల్సినటువంటి అవసరము ఉంది. ఇవాళ రాజకీయ చైతన్యమే లేకపోయినట్లయితే, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపుగా 10ల సంఖ్యలలో పార్టీల నుంచి ఇండిపెండెన్స్గా ఇవాళ మనం ఎమ్మెల్యేలుగా పోటీ చేసినామంటే దానికి నిదర్శనము రాజకీయ చైతన్యం. ఇవాళ నీలం మధుకి వచ్చినటువంటి తెలంగాణ ప్రాంతంలో నీలం మధు అంటే ఎవరో తెలియదు. కానీ ఈ రాజకీయ జరగబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో నీలం మధు తెలంగాణ ప్రాంతానికి మొత్తం తెలిసిపోయారు. అంటే మనకి ముదిరాజులలో అట్లాంటి వాళ్ళు చైతన్యవంతులు ఉన్నారు, ఆర్థికంగా పరిపుష్టితో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకున్నటువంటి చైతన్యాన్ని ఇతర రాజకీయ పార్టీలు, నాయకులు ఎట్లా వాడుకుంటున్నారో దాన్ని అర్థం చేసుకొని మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, ఇవాళ ఈ జరుగుతున్నటువంటి మీటింగ్లలో ఉన్నత నాయకులు ఎవరు కూడా లేరు అని మనకు అనిపించవచ్చు. అంటే రాజకీయ సంఘాలు, చాలా సంఘాలు ఉన్నాయి. మనకు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ముదిరాజులకు 4 అధ్యక్షులు కనిపిస్తారు. వీళ్ళతో పాటు విద్యార్థి సంఘాలు ఉన్నాయి, సంక్షేమ సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి. ఉండడంలో తప్పు లేదు. కానీ అవసరం ఉన్నప్పుడు మనం అందరం కూడా కలిసి మనం ఉద్యమం చేసినప్పుడే అప్పుడు మనకున్నటువంటి ఐక్యత అనేది, మనకున్నటువంటి హక్కులను సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇవాళ మనకు చైతన్యం పూర్తిగా ఉన్నప్పటికీ మనం ఐక్యంగా ఉండలేకపోతున్నాము అనే దాని విషయంలో మనం పూర్తిగా శోధించాల్సినటువంటి అవసరం ఉంది. మనకు చరిత్ర ఉంది, రాజ్యాలు వెళ్ళినటువంటి చరిత్ర ఉంది. దక్షిణ భారతదేశంలో మొదటిసారి ఆయుధాలను పట్టి ప్రాంతాలను పరిపాలించినటువంటి చరిత్ర, మొట్టమొదటి చరిత్ర ముదిరాజులకు మాత్రమే ఉన్నది. కాబట్టి ఆ చైతన్యం నుంచే ఇవాళ
మనము ఆర్థిక పరిపుస్తుతో చదువు విద్యా విధానంతో మనం ముందుకు పోయి రాజకీయ పదవులను చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అవి ఎట్లా చేపట్టాలో దానికి సంబంధించినటువంటి పరిశోధన జరగాలి, మేధోమదన జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక్కరు గెలిచారు, మనకి ఇచ్చినటువంటి సీట్లలో ఒక్కరు గెలిచారు, ఆ ఒక్కరిని ఇవాళ మనం కాపాడుకొని ప్రధానంగా మనం రిప్రజెంటేటివ్గా చేసుకొని ఇవాళ తెలంగాణ ప్రాంతంలో మన వాకాటి సీఎంకి మినిస్టర్ కావాలని చెప్పేసి మనం అందరం కూడా నినదిస్తే డెఫినెట్ గా మినిస్టర్ అనే వాకాటి సీఎంకు వస్తుంది. కాబట్టి ఆ పంతాలో మనం ముందుకు పోవాలనేది మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. గత జరిగినటువంటి చరిత్ర అంతా చూస్తే జాతిని ముందు పెట్టి రాజకీయ నాయకులు అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అయిన తర్వాత వాళ్ళ ప్రయోజనాలను మర్చిపోయినటువంటి వాళ్ళు కూడా అందరు కూడా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే జాతి ఐక్యంగా ఉండాలి అంటే, రాజకీయ ప్రయోజనాలు కావాలి అంటే రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి వారు కాకుండా ఒక ట్రస్ట్గా ముదిరాజులకు నాయకత్వం వహించినప్పుడు మాత్రమే ముదిరాజుల ఐక్యత ఏర్పడుతుంది. కానీ ఒక పార్టీ అభ్యర్థి, ఒక పార్టీ అధ్యక్షుడే, ఒక పార్టీలో పదవి ఉండే తనే అధ్యక్షుడు ఉన్నప్పుడు మాత్రము ఇది ముదిరాజుల ఐక్యత అనేది జరగదు. కాబట్టి కుల సంఘాలు ఎప్పుడైనా కూడా అది ఒక ట్రస్ట్గా ఉండాలి. కాబట్టి కుల సంఘాలు ఎప్పుడు కూడా మనం ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనము నేల విడిచి చాంప్ చేస్తాము. మనం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి కులాలు ఎప్పుడు కూడా మనం ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీకి ప్రధానంగా రిప్రజెంటేటివ్స్ కానీ పాజిటివ్గా ఉండి మనకు కావాల్సినటువంటి, కాకపోతే మనం డిమాండ్లు చేసి కానీ మనకున్నటువంటి హక్కులను సాధించుకుంటూ అందులో భాగంగానే రాజకీయ ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నాలు చేయాలి. కాబట్టి ఎప్పుడు కూడా నేల గురించి సాము చేయొద్దు, ఐక్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటూ ఈ ఐక్యతను మనం ఎప్పుడు కూడా తీసుకుపోవాలంటే దానికి శోధన అనేది అవసరం. కాబట్టి ఆ శోధన భవిష్యత్తులో చేసి మనము ఐక్యంగా ఎట్లా ఉండాలో మనం చాటు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఈ కార్యక్రమం